ఓం నమో హరిహరాభ్యాం కార్తీక పురాణం ఒకటవ అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమదకిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమునందు నైమిషారణ్యములో సౌనకాది మహామునులతోనొక ఆశ్రమమును నిర్మించుకుని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచూ సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడగు సూతిని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణి ఇతిహాసములను వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించి నారము సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోర చుంటిమిగానా తమరా వ్రతమును వివరించవలసినది అని అంత అంతనా సోత మహర్షి ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టి కత్తయ్యకు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా గాధను వినిపించును అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలుతూగుదురు కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వము కానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగ సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు నాచరింపబడేది అగు వ్రతమును వివరింపుడని కోరెను అంతట మహేషుడు మందహాస మొనరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడుగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు మా మిథిలా నగరం వైపు అని నిధి మిథిలా నగరం వైపు దిశగా చూపించను అత్త మిథిలా నగరము నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యముల పాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకుని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాత దులిచే నా దేహము పవిత్రమైనది తమ రీటికేల వచ్చితిరో సెలవసంగుడని వేడుకొనెను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టితిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిన్ నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఎత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకొక సందేహము గలదు తమ ఓటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చి తీర్చుకొనదలచితిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలనంత ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహాశమును గురించి వివరించవలసినది అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నీ చెప్పవు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలం ఇంతయ్యను కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేకాక వినినంత ఎట్ట ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు ఇని బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకుంటూ ఉత్తమ ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిదిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చనీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు భగవానుడు తులారాసియందుండగా వేకు వేకు వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలం లభించును కార్తీక మాస ప్రారంభము నుండి యూనిట్లు చేయవలెను విష్ణు సహస్రనామార్చన శివలింగా ఆచరించుచుండవలెను ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతయకు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలేను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి భగవానునకు అర్ఘ్యప్రాధాన మొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణము నర్చి గట్టుపై మూడు దోసిళ్ళు నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొన్నగు నదులలో ఏ ఒక్క స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలం కలుగును తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునకు సమర్పించి తాను బెట్టు బొట్టు పెట్టుకుని పెమ్మట అతి అభాగ్యతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక తావి చెట్టు మొదటగాని కూర్చుని కార్తీక పురాణమును చదవవలయను ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయం ముందు కానీ విశ్చి విష్ణుల ముందు గాని లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలేను మరునాడు మృష్టాన్నముతో భూత భూత తృప్తి చేయవలేను ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమున అర్హులవు ఈ వ్రతం చేయుటకు అవకాశం లేని వారు వ్రతం చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం